ఏమండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది చూస్తున్నారు కదా, పేపర్ పడితే పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం కొంచెంగా వర్షం పడేటప్పుడు ఇలా పేపర్ పడవలతోటి మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా, సో మీ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేస్తాను అనుకుంటున్నాను. ఐ హోప్ నా జ్ఞాపకాలను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సెద్దోస ఎలా వేయాలని చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సో అందుకని నేను ఈ రెసిపీ అనేది చేస్తున్నాను. సో ఇలా సెద్దోసకి వేయడానికి పిండి అనేది రెడీ చేసుకోవాలి కదా, సో ఇలా అట్టు పిండి తయారు చేసుకోవడం అందరికీ తెలిసిందే. సో దోస బ్యాటర్ అనేది ఇలా మంచిగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, అండ్ మంచిగా పులిస్తేనే సెద్దోస బాగా వస్తుంది. సో ఇక్కడ పిండి అనేది మంచిగా రెడీ అయింది కదా, సో ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దోశలు అనేవి మంచిగా ఎర్రగా కాలాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. పిండి నానబెట్టేటప్పుడు మెంతులు, బొంబాయి రవ్వ, అటుకులు ఇలాంటివి యాడ్ చేసుకుంటే దోశలు అనేది మంచిగా ఎర్రగా కాలుతాయి. ఇప్పుడు వచ్చేసి దోశ వేసుకునేటప్పుడు పెనం అనేది మంచిగా కాలాలన్నమాట, పెనం బాగా హీట్ ఎక్కితేనే మంచిగా వస్తాయి. సో ఇలా సెద్దోశ వేసేసాను కదా, గెంతుతో స్ప్రెడ్ చేయకూడదు. మనం మామూలు దోశలు అయితే బాగా స్ప్రెడ్ చేస్తాం కదా, అలా స్ప్రెడ్ చేయకూడదు, కొంచెం మందంగా వేసుకోవాలి ఇలాగా. సో ఇప్పుడైతే మంచిగా బబుల్స్ వస్తున్నాయి కదా దోశ వేసుకున్న తర్వాత. ఇలా మంచిగా బబుల్స్ వస్తేనే సెద్దోశకి మంచి టేస్ట్ వస్తుంది, సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటాయి. సో మీకు ఇష్టమైతే పైనుంచి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా రెండో పక్క కూడా కాల్చుకోవచ్చు. ఆయిల్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. సో మంచి రంగు వచ్చేసింది కదా, మంచిగా రెండు పక్కలా కాలింది. సో ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో ఈ సెద్దోస వచ్చేసి పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, కడుపు నిండుగా తింటారనమాట. సో నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు కీప్ వాచింగ్, బాయ్ బాయ్.